హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇండియాలో గోల్డ్కున్నంత క్రేజ్ ప్రపంచంలో ఎక్కడా ఉండదు. లాస్ట్ 1 మంత్ నుంచి చూసుకుంటే కనుక గోల్డ్ రేట్ భారీగా పెరిగింది. ప్రజెంట్ మార్కెట్ వాల్యూ వచ్చేసి అరౌండ్ 45,000 రూపీస్ వరకు ఉంది గోల్డ్ వాల్యూ. సో ఎందుకు ఇంత స్పీడ్గా గోల్డ్ రేట్ పెరుగుతుంది, ఇంకా ఎంతవరకు పెరగచ్చు, దీని డీటెయిల్స్ గురించి చెప్పడానికి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ ఒక లైక్ చేయండి. అలాగే ఇంతవరకు ఎవరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. గవర్నమెంట్ అప్డేట్స్ అన్ని మన ఛానల్లో మీరు తెలుసుకుంటూ ఉండొచ్చు. ఇండియాలో గోల్డ్కున్నంత క్రేజ్ ఎంత ఉంటుందో మీ అందరికీ తెలుసు. మనకు ఏ పార్టీస్ వచ్చినా ముఖ్యంగా ఏంటంటే పెళ్లిళ్ళ సీజన్కి వస్తే రేట్ అనేది భారీగా పెరుగుతుంది, అలాగే డిమాండ్ అనేది చాలా వరకు పెరుగుతుంది. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే కనుక ఇప్పుడు ఏ పెళ్లిళ్ళ సీజన్స్ లేవు, ఏమంత పార్టీస్ కానీ ఫంక్షన్స్ కానీ అయితే లేవు. సో లాస్ట్ వన్ మంత్ నుంచి 2 మంత్స్ చూసుకుంటే కనుక గోల్డ్ రేట్ అరౌండ్ 10 గ్రామ్స్ గోల్డ్ రేట్ వచ్చేసి 35,000 నుంచి 45,000, అంటే 10,000 రూపీస్ వరకు పెరిగింది. సో ఎందుకు ఇంత ఫాస్ట్గా గోల్డ్ రేట్ పెరుగుతుంది, అలాగే సో విశ్లేషకులు ఏం చెప్తున్నారు, గోల్డ్ అనలైసిస్ చేసే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, సో ఏప్రిల్ 26 అంటే మనకు ఏప్రిల్ 26 నాటికి మనకు గోల్డ్ రేట్ అనేది 50,000 వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే అక్షయ తృతీయ అనేది ఉంది మనకు ఏప్రిల్ 26, ఆ రోజుకి మనకు గోల్డ్ రేట్ అనేది 10 గ్రామ్స్ గోల్డ్ రేట్ అనేది సో 50,000 రీచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అని చెప్తున్నారు. అలాగే నెక్స్ట్ 2 ఇయర్స్లో గోల్డ్ రేట్ అనేది 1 లాక్ వరకు కూడా వెళ్ళచ్చు అని చెప్పి అయితే గోల్డ్ ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. సో ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇంటర్నేషనల్ మార్కెట్స్ ఎఫెక్ట్స్ అయితే కంపల్సరీ మనకు గోల్డ్ రేట్ మీద పడుతుంది. సో కరోనా ఎఫెక్ట్ కానివ్వండి, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ తగ్గిపోవడము, అలాగే చాలామంది ఇన్వెస్ట్ ట్రేడర్స్ ఏంటంటే స్టాక్ మార్కెట్ డౌన్ అవ్వడము, ఇలా చాలా విషయాల పరంగా చూసుకొని చాలామంది ఏంటంటే గోల్డ్ వైపు చూస్తున్నారు, గోల్డ్ వైపు ఇన్వెస్ట్ చేస్తున్నారు. దానికోసం గోల్డ్ డిమాండ్ పెరిగింది. సో డిమాండ్ పెరగడంతో దాని కాస్ట్ ఆటోమేటిక్గా పెరిగింది. సో దీని ద్వారా ఏంటంటే చాలామంది కొనే వాళ్ళు ఎక్కువ మంది ఏంటంటే గోల్డే ప్రిఫర్ చేస్తున్నారు ఇన్స్టెడ్ ఆఫ్ షేర్స్ కన్నా కూడా మనం గోల్డ్ బై చేస్తే మనకు ఇన్వెస్ట్మెంట్ సేఫ్గా ఉంటుంది, అలాగే ప్రాఫిట్స్ ఉంటాయి అని చెప్పేసి చాలామంది అయితే ప్రిఫర్ చేస్తున్నారు. సో మనకు నెక్స్ట్ 1 or 2 మంత్స్లో గోల్డ్ రేట్ అనేది 50,000 వరకు టచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. సో గోల్డ్ ఎక్స్పర్ట్స్, అలాగే ఇంకా కొనే వాళ్ళు పెరుగుతారు తప్ప తగ్గరు అని కూడా చెప్పడం జరుగుతుంది. సో ఎందుకంటే మనకు కరోనా ఎఫెక్ట్ కానివ్వండి, ఇంటర్నేషనల్ పరంగా చూసుకుంటే కనుక స్టాక్స్ తగ్గిపోవడము, తర్వాత ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ తగ్గిపోవడంతో సో గోల్డ్ రేట్ మీద ఎఫెక్ట్ అయితే పడుతుంది. సో లాస్ట్ 1 మంత్ నుంచి అయితే అరౌండ్ 45,000 అనేది మళ్ళీ ఒక మధ్యలో ఒక 40,000 to 3,000 తగ్గింది కానీ, సో మళ్ళీ నిన్న మొన్న అయితే వెంటనే గోల్డ్ రేట్స్ అయితే పెరిగిపోయాయి. కాబట్టి ఎవరికైనా ఇన్వెస్ట్ చేసే ఉద్దేశాలు ఉంటే సో గోల్డ్లో అయితే చేసుకోవచ్చు. మనకు మార్కెట్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే నెక్స్ట్ 1 or 2 మంత్స్లో 50,000 అయితే కంపల్సరీ టచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు. అలాగే సో నెక్స్ట్ 2 ఇయర్స్లో మనకు గోల్డ్ రేట్ అనేది 1 లాక్ వరకు కూడా వెళ్ళచ్చు. సో దానికి సంబంధించి చాలామంది ఇన్వెస్ట్ చేస్తున్నారు, అలాగే సో డిమాండ్ పెరగడంతో మనకేంటంటే దాని మీద కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది అని చెప్పి కూడా అనాలిసిస్ చేస్తున్నారు. సో చాలామందికి అయితే ఈ డౌట్ అయితే ఉంది మనకు ఎంతవరకు వెళ్తుంది గోల్డ్ రేట్ అని చెప్పేసి ఈ ఎక్స్పోర్ట్స్ అయితే ఈ విషయాలు అయితే చెప్తున్నారు. మనకు ముఖ్యంగా ఏంటంటే ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ తగ్గిపోవడంతో కాస్ట్ అనేది చాలా వరకు పెరిగింది గోల్డ్ రేటు. సో ఇంకా కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో ఈ డీటెయిల్స్ గురించి చెప్పడానికి ఈ వీడియోస్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.